సత్తగణానికి స్వాగతం అండి. మీరందరూ బాగున్నారండి? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఈరోజు పెసర వడలు వేసుకుంటున్నాం అండి. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. కొత్త వారైతే తప్పనిసరిగా ఈ పెసలు అండి, పెసలు నానబెట్టుకుని కడుక్కుని అట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు దాన్ని గట్టిగా రుబ్బుకుని మనం వడలు వేసుకుందాం అండి. దానికి కావాల్సిన పదార్థాలు అండి ఇదిగోండి, పెసలు నానబెట్టి కచ్చాబచ్చా రుబ్బుకుంది. దీంట్లో ఉల్లిపాయ, అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి. టేస్ట్ బాగుంటుందండి ధనియాల పొడి. అలాగే సాల్ట్, సరిపడా సాల్ట్. పిండి పెద్దగా ఏం చేసుకోక్కర్లేదండి, ఇలా దీన్ని వడేసుకుందాం. ఓన్లీ పెసలే కదా అత్తమ్మా? ఓన్లీ పెసలే, ఎందుకంటే మొలకలు తినాలి, సిరిధాన్యాలు తినాలి అంటున్నారు కదా. రోజు పెసరట్టు లేకపోతే పెసరపప్పు ఇలాంటివి వాడుకుంటా ఉంటాం. ఇలా కూడా వేసుకుని తింటే ఆ మొలకలు కదా చక్కగా నాని కదా, ఇవి నానిన తర్వాత బాగుంటుంది కదా మరి తింటే, అది మన పెసలు తిన్న ఇది వస్తుంది అన్నమాట. అలాగే స్టవ్ వేయించుకుని అది కచ్చబిచ్చే రుక్కున్నాం. అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మొలకలు తిన్న ఫీలింగ్ ఉంటుంది, పెసలు మనం తిన్నామా లేదా అని. ఒక మనకి ఇది కూడా ఆరోగ్యానికి కూడా పెసలు ఒక మంచిది. నేను దలసరిగానే వేసాను అని మీరు దలసరిగా వేసుకోక్కర్లేదండి, మీరు పలసగా కూడా వేసుకోవచ్చు. అంటే ఉల్లిపాయ ఎక్కువ ఉంది కదా ఇందులోనని నేను అలా వేసాను. ఒకసారి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి గమ్మున అప్పటికప్పుడు ఏమన్నా చేసుకుని తినేలాగా పెసలు మినుములతో చేసుకునే టిఫిన్లు ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పాడు. దానికోసమని నేను ఈ ఐటమ్స్ వరుసనే 3 రోజులు ఈ రకమైన ఐటమ్స్ పెడుతున్నాను. ఎందుకంటే మనకు ఎవరైనా వచ్చారనుకోండి, ఇంట్లో కొంచెం పిండి ఉందనుకోండి, దాన్ని ఎలా వాడుకోవాలి ఏంటి అనేది బాగుంటుంది. ఆ వచ్చిన వాళ్ళకి పెట్టినట్టు ఉంటుంది, మన ఇంట్లో మనం తిన్నట్టు ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిది. తొందరగా నానాలంటే ఏం చేయాలమ్మా? పెసలు అయితే మనం మినపప్పు అనుకో ఇన్నపది అది వేసుకుని చేసుకుంటాం. పెసలు అలా ఏమి ఉండదు, అవి నానేటప్పటి వరకు నానవలసిందే. కొంచెం నాని తర్వాత చేసుకోవాలంటే పెసరట్టు అయితే అలా బాగుంటుంది, కానీ వీటికి బాగుంటుంది. దీన్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి పునుకులు టైప్లో వేసుకుంటారు, ఇలాగ వడ టైప్లో వేసుకుంటారు, పెసర గారి టైప్లో వేసుకుంటారు, ఎవరిష్టం కాళ్ళు. ఎగిపోయిందత్తమ్మా? పెసర వడలు రెడీ. పెసలు అనేవి అప్పటికప్పుడు నానబెట్టుకుని రుబ్బుకున్నది కాదండి, ఇది మనం నైట్ నానబెట్టి తెల్లారి మధ్యాహ్నం తీసేటప్పటికి చిరుమలకల్లాగా వచ్చినట్టు బాగా నానిపోయి ఉంటాయన్నమాట. వాటిని వాడేసేసి
వాటర్ పైకండా కచ్చబిచ్చ ఆడుకొని చేసుకున్నదన్నమాట. అలా చేస్తే మంచిదని నేను అలా చేశాను. ఇది మీకు వడలో చూశారు కదా ఎయిటు అంతాను ఎలా ఉన్నాయో టేస్ట్ చూసి చెప్పండి. అలాగే టేస్ట్ చూసి చెప్పండి అంటే మీరు పంపించారా అనుకోకండి, మీరు చేసుకుని ఎక్కువ ఇది వేసుకోక్కర్లేదండి. ఒక 100 గ్రాములు నేను ఏది చేసినా ఒక 100 గ్రాములు చేస్తాను. ఇక్కడ తినడానికి సరిపోద్ది, ఖర్చు ఎక్కువ అదనంగా అవ్వకుండా ఉంటుంది, మనకి యూట్యూబ్ వీడియో కూడా అయిపోద్ది కదా అనే ఉద్దేశంతో చాలా పొదుపుగానే చేస్తానండి. భారీ ఎత్తున వంటలు ఏమీ చేయనండి. చాలామంది ఎక్కువ చేసేసుకుంటున్నారేమో అని కూడా కొంతమంది అడగటం జరిగింది. ఏమన్నా ఎక్కువ చేస్తారు ఏం చేస్తారండి, ఎక్కువ చేయమండి, చాలా తక్కువే చేస్తాం. చిన్న చిన్న ప్లేట్లు ఎట్టి మీకు అలా కనిపిస్తూ ఉంటుంది. అలాగే మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరిన్ని రుచులతో కలుస్తామండి. బాయ్ అండి, వడలు చూడండి.